విజయ్ కుమార్ గారు, గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాలకి పాల్పడిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు వారి మీద గట్టి చర్యలు తీసుకోవట్లేదేమో ఈ ప్రభుత్వం అని ఒక వాయిస్ వినిపిస్తుందని స్వయంగా మీ కొలీగ్ ఎమ్మెల్యే కొలిగిపూడి గారే అంటున్నారు. ఫీల్డ్ నుంచి వచ్చిన ఇన్పుట్ చెప్తున్నారు ఆయన. ఎక్స్ప్లనేషన్ ఇచ్చారనుకోండి. మూర్తి గారు, మీకు అలాగే మా మిత్రులు శ్రీనివాస్ గారికి కానీ, పారసారథి గారికి కానీ, అలాగే TV5 వీక్షలందరికీ కూడా నా నమస్కారాలండి. వాస్తవానికి గత 5 సంవత్సరాలు ఏది చేసినా YSRCP పార్టీ నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ అందరూ కూడా శిక్ష అర్హులే, ఇది వాస్తవం. దీంట్లో వెండేటా పాలిటిక్స్ లేదు. కక్ష సాధింపులు అనేది ఎక్కడా కూడా ఏది లేని ఒక పీరియడ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో అవి ఎస్టాబ్లిష్ చేస్తే మన చట్టాల్లో అనేకమైన సెక్షన్ల ద్వారా వాళ్ళకి శిక్షలు పడటం ఖాయం. దీనికి వాస్తవానికి చెప్పాలంటే ఎవరైతే లాస్ట్ టైం వాళ్ళు తప్పులు చేశారో వాళ్ళే ఇంకా స్టిల్ వాళ్ళతోనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇందాక మా శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పటికీ కూడా వాస్తవానికి చెప్తానండి, ఏదైనా చెబితే ఇది పలానాది చెయ్యండి అని అంటే అలాగే అంటున్నారు. అవతల వాళ్ళకి లూప్ హోల్స్ ఇస్తున్నారు, వాళ్ళు తప్పించుకునేటట్టు చేస్తున్నారు. సరే, ఒకలా ఇద్దర మనం ఈ మధ్యకాలంలో చూసాం, రెడ్ బుక్ అని. రెడ్ బుక్ అది ఎన్ని పేజీలు ఉండాలనేది అర్థం కాని పొజిషన్, ఎంతమంది అనేది అర్థం కాని పొజిషన్. మొత్తం అంతా కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ప్రతి నియోజకవర్గంలో మరి ఆఖరికి చిన్న ఈ NRGS ఉన్న సూపర్వైజర్తో సైతం అందరూ కూడా రాజకీయాలు చేస్తారండి. వాలంటీర్లు రాజకీయాలు చేస్తారు, సచివాలయాల్లో రాజకీయాలు చేస్తారు, ఆఖరికి హోంగార్డులు కూడా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ ఏం చేయాలి అనే దాని మీద పెట్టుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ మార్చాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సరే, పోనీ ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళారు కదా అని చెప్పి మనం మాట్లాడితే, ఇప్పటికీ కూడా చాలామంది మైండ్ సెట్ మార్పు రాలేదండి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరు కూడా పనిచేయలేదు, ఏ శాఖ కూడా సరిగ్గా పనిచేయలేదండి. మరి నాకు మరి వీళ్ళిద్దరితో నేను ఒక డిస్కషన్ చేయలేదు కానీ, ఈరోజు పొద్దున్నే లెగిస్తే 6 గంటల నుంచి రాత్రి 10-12 అయినా కూడా కంటిన్యూస్ ఇష్యూస్ పెండింగ్ సిన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా నియోజకవర్గాల్లో అలా ఇష్యూస్ కంటిన్యూస్గా పెండింగ్లోనే ఉన్నాయండి. చిన్న చితక ఏమీ లేవు, అన్ని ఇష్యూస్ పెండింగ్లోనే ఉన్నాయి. ఎన్ని క్లియర్ చేసుకుంటే ఇంకా 3 నెలలు అయిపోయింది అప్పుడే మేము ఎన్నుకోబడి, ఇంకా క్లియర్ అవ్వలేదు. సరే, వీళ్ళకి చెప్దాము అంటే పరిస్థితి ఏంటంటే మళ్ళా వాళ్ళకే చెప్తున్నారు, మళ్ళా వాళ్ళకే YSRCP నాయకులు కొంతమందికి చెప్పటం, వాళ్ళు మళ్ళా కొంతమంది నాయకులు ఇన్ అయిపోవటం, బ్యాక్డోర్ నుంచి పార్టీలోకి ఇన్ అయిపోవడం, వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడడం. నిజంగా చెప్పాలంటే చాలా టిప్పికల్గానే ఉందండి. ఇప్పుడైతే పరిస్థితి అయితే చాలా టిప్పికల్గానే ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. కానీ 100% లాస్ట్ 5 ఇయర్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఏదో పెద్ద వాళ్ళకి సొంత రాజ్యాంగంలాగా చేసుకుంటూ పోయారు. ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది చాలా సీరియస్గానే, ఎంత పెద్ద IPS IAS అయినా కూడా వాళ్ళు కూడా ఈరోజు కోర్టు ముందు నిలబడాల్సిందే, నిలబడే పరిస్థితులు వచ్చాయని వాళ్ళకి తెలుసు. దానికి ఏమవుతుందంటే అండి, నా కాన్స్టిట్యున్సీలో తప్పులు చేసి పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి షెల్టర్ తీసుకుంటున్నారు. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. నా కాన్స్టిట్యున్సీలో అంటే చెడ్డోడైతే పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే మంచోడు అయిపోతాడు. అయితే ఒకటైతే క్లారిటీగా చెప్తాను, వాస్తవానికి ఇప్పటికైనా అధికారులు మారి ప్రజలకి సేవ చేయడానికి చూసుకోవాలి. ఎందుకంటే గ్రేట్ లీడర్స్,
చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు పరిస్థితుల్ని. శిక్షించడం, తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది ఒకటి ఉన్నది. దానికన్నా ముందు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నార్మల్ పరిస్థితులకి రావాలి అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ మీద ఇద్దరు ఉన్నారండి. వీళ్ళిద్దరూ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇదేం మనమే బతిమాలాల్సిన పని లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మండల స్థాయి నాయకుల వరకు కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ చేసిన ప్రతి విషయంలో కూడా ఎక్కడో దగ్గర దొరికే పరిస్థితుల్లో ఎస్టాబ్లిష్ అయిపోయి క్లారిటీగా ఉన్నారు. కమింగ్ టు ద పాయింట్, వీళ్ళందరూ ఈరోజు ఎవరైతే కొట్టమన్నారో, ఎవరైతే కేసులు పెట్టమన్నారో, ఎవరైతే మరి ఇష్యూస్ చేశారో, అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఎరగొట్టడం, లేదా మమ్మల్ని మాకు విశాఖపట్నంలో మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టడం, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు పారిపోయే పరిస్థితులు. నేను అంటుంది ఏంటంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే ఎందుకు నిలబడలేపారు, ఎందుకు పారిపోయారు? ఎదుర్కోవచ్చు కదా, మేమేమి ఎవరమే, మేమేమి దొంగ కేసులు మీలా పెట్టట్లేదు కదా. 100% అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న రాజ్యాంగం అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే. మీరు ఎందుకు పారిపోతున్నారు అని అడుగుతున్నా, తప్పు చేయలేనప్పుడు ఎందుకు పారిపోతున్నారు? ఇదే విషయం నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా. వచ్చి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా, మీ నాయకుల మీద ఇది వచ్చినప్పుడు ఎందుకు నువ్వు నిలబెట్టలేదు? నిలబెట్టాలి కదా, నిలబెట్టి ఎస్ ఎదుర్కోండి, ముందుకెళ్ళండి. కేసులు పెడితే ఏమైంది, మనం తప్పు చేయలేనప్పుడు ఎందుకు మనం పారిపోవాలని చెప్పొచ్చు కదా. ఎస్ సార్. ఆయన పరిస్థితి ఎలాగుందంటే, మూర్తి గారు అసెంబ్లీకే రాలేని పరిస్థితి ఆయనకి. అసెంబ్లీలోకి వచ్చి మేము ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ మేము బ్రహ్మాండంగా మేము మాట్లాడే బ్రహ్మాండంగా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని ఎస్ మీరు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదని నిలబడచ్చు కదా. అందరూ ఈరోజు టోటల్గా పైనుంచి కింద వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్థమైపోయింది. వాళ్ళకి తెలుసు, ఆ రోజే తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అసలు ఎంత సీన్ ఇచ్చారంటే పక్క రాష్ట్రాలకు కూడా తప్పులు ఎక్కడ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో చెయ్యొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ఎవరిని ఎలాగైనా ఇచ్చేయచ్చనే ధోరణిలో మెసేజ్ ఇచ్చారండి దేశం అంతటికి. కాబట్టే పక్క రాష్ట్రాలలో కూడా వచ్చి మన రాష్ట్రంలో వాళ్ళు అక్కడ చేయలేని సెటిల్మెంట్లన్నీ ఇక్కడ చేసుకున్నారు. అదే కదా హీరోయిన్ ఇష్యూ, కరెక్ట్? అదే కదా. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, కానీ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, వదిలే పరిస్థితే లేదు.